రోజు సేవ్ మాధారం అంటే మాధారం బ్రతకాలి. ఈ యొక్క మాధారం బ్రతకాలంటే మనం ఏం చేయాలి? కాబట్టి ఈ యొక్క సభకు మన ముఖ్య అతిథిగా మన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ అన్న గారు రావడం జరిగింది. అదేవిధంగా మన ఎంటీపీ గారు రవీంద్ర గౌడ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా కొడకంచి కృష్ణన్న గారు రావడం జరిగింది. అదేవిధంగా జాంకంపేట సర్పంచ్ పాండు యాదవ్ గారు, అదేవిధంగా కొర్రకుంట నాయకులు, అదేవిధంగా ఇతర గ్రామాల అందరు నాయకులు, అదేవిధంగా మాధారం గ్రామంలో పిలిచిన ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. అందరూ కూడా పిలవంగానే స్పందించి ఇంత ఎత్తున మీ అందరు వచ్చినందుకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అమ్మలు, అక్కలు, అయ్యలు, మీ అందరికి కూడా అమ్మ మనం అనుకుంటే సాధించలేదు ఏం లేదు. మేము ఎవరికైనా సరే మేము అవసరం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఏ పార్టీ వల్ల ఆ పార్టీకి పనిచేసినాం. అయ్యా మన భర్త చచ్చిపోతున్నామంటే కూడా అందరు సహకరించమా సహకరించద్దా? ఇప్పుడు ఊరన్నప్పుడు అందరం అన్ని పార్టీలకు చేసుకున్నాం. మనం ఊరంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా సిరిసి వారికి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం బతుకుతే ఏదైనా సాధించగలుగుతాం. ఇవాళ మన కంకరాలు బ్లాస్టింగ్ తోటి ఆ డస్ట్ తోటి ఎంత బాధపడుతున్నాం. ఇవాళ 50 ఇప్పుడు ఒక రిసార్ట్ తోటి మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే ఇవాళ 50 ఎకరాలు 150 ఎకరాలు క్వారీస్ పెట్టుకోరు. 150 ఎకరాలలో ఇవాళ నాకు తెలుసు 15 క్రెషర్లు వస్తాయి. 15 క్రెషర్లు వచ్చినట్టు మనం ఏ రకంగా బతుకుతాం మీరు ఆలోచన చేయాలి. దీనికి మనం అందరం కూడా ఒకటే మాట మీద ఉండాలి. మన పార్టీలు లేవు, జెండాలు లేవు, ఒకటే ఏజెండా మనం క్రెషర్ బంద్ కావాలి అంతే తప్ప కానీ ఇంకో ఆలోచన లేదు. మా ద్వారా మనం కాపాడుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది. దీనికి అధికారులు కూడా ఎన్కౌంటర్ చేసి ఇవాళ 5వ తారీఖు ఈరోజు చేపట్టమయ్య ప్రజాపాల సేకరణ నిలిపేయడం జరిగింది. అది నిలిపేయడం కాదు, పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలి. మాధారంలో క్వారీ అనే మాట రావద్దు. ఎందుకంటే మాధారంలో అవసరం అనుకుంటే ఏదైనా కంపెనీస్ తీసుకురండి, మా అందరికి ఉపాధి కల్పించండి. మా దగ్గర నిరుద్యోగంతో ఉన్నారు, అమ్మలు అక్కలు ఏదో గచ్చిపోయి పనిచేస్తున్నారు. అదేవిధంగా కంపెనీ లోపల మాకు ఉపాధి, కంపెనీ మాకు ఉపాధి ఇవ్వండి. మేము గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, మా గ్రామం కూడా మేము బతుకుతాం. కాబట్టి ప్రభుత్వం అందరు కూడా మా పైన దయదించి కొత్త కార్యకు ఎలాంటి అనుమతి లేకుండా మా అవసరం అనుకుంటే మా గ్రామానికి మంచి ఇండస్ట్రీ ఇవ్వండి. అది సమగ్రంగా కోరుకుంటూ మన కోరిక రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇలా మాధారం కోసం అలాగే అర్థమైంది. ఎందుకంటే అందరం పిలవడం మీరు ఎందుకు పరిస్థితి అంటే మన పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఈరోజు తెలుస్తుంది. కాబట్టి అందరు ప్రతి దగ్గర అందరూ ప్రతి నాయకులందరి దగ్గర కూడా మా అందరం గ్రామస్తులం అందరం మిలిగి కలిసి అన్న మా ఊరికి రావాలన్న మా పరిస్థితి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనం చూడు, మనం ఉన్న కాజీపల్లి, సుల్తాంపూర్, మాధారం ఈ కృషాలతో కాకుండా ఇప్పుడు మాధారం 150 ఎకరాలు లీజు వచ్చే అవకాశం. 150 ఎకరాల 15 నుంచి 20 క్రెషర్లు పెడితే మాధారం ఏమైనా ఉండగలుగుతుందా? పరిస్థితి మనం ఎత్తి మీద తెచ్చి బాంబులు వెళితే మనం బతకగలుగుతామా? ఇలా మనం చూడు, మనం భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్ లో ఉన్నామా? ఇప్పుడు మనం జీవించే హక్కు లేదా? ఇంతమంది 4000 మంది జనాభా ఉంటాం మనము, మనం జీవించే హక్కు ఉన్నదా లేదా అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అయ్యా ఇప్పుడు ఇప్పటికైనా మీరు రద్దు ప్రకటన మీరు చేయాలి, చేయకపోతే మేము అందరం మీరు అవసరం గణపతి పాలవరం కూడా అందరం కూడా రాజీనామాలు చేసి మీ ఈడికలు అందరం కూడా పాదయాత్ర కలెక్టర్ ఆఫీస్ కట్టుకొస్తామని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే అయ్యా ఏ పదవులతో మాకు మేము మాకు ఏది అవసరం లేదు. ఎందుకంటే మేము అందరం బతకాలి, మా గ్రామం సత్య సంబంధంగా ఉండాలి. ఇలా మా దగ్గర పంట పండే పరిస్థితి లేదు, బర్రు మేపుకోలేము, గొర్రు మేపుకోలేము, ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. ఇలా మా పరిస్థితి ఏ విధంగా బతకాలి, దుర్భర పరిస్థితి బతుకుతున్నాం మామంటే చాలా బాధ ఉంది. కాబట్టి మమ్మల్ని కాపాడడానికి అందరూ అఖిల పక్ష నాయకులు ప్రత్యేకంగా మల్లన్న గారు వచ్చి ప్రత్యేకంగా మన గ్రామం మీద ఆయన విజువల్ పెట్టి ఆయన లైవ్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల కలెక్టర్ గారి స్పందించి తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది. అదేవిధంగా రఘునందన్ అన్న గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా అప్పుడు కలెక్టర్ గారితో కానీ మిగతా నాయకులతో మాట్లాడాడు. నందీశ్వర అన్న కూడా మీకు ఎందుకు తమ్మి నేను ఉన్నా మేమడి, మీరు ఏ దూరమైనా మేము వస్తా అన్నాడు. అదేవిధంగా కాడశ్రీ అన్న కూడా తమ్ముడు మీరు ముందుకోవాలి, చనిపోయిన తర్వాత ఏ పదవులు సాగితం కాదు, ఏది సాగితం కాదు, మనం పదవులు అనేది వస్తుండే పోతుండే కాబట్టి మీ కంపల్సరీ ప్రజలకు మనం న్యాయం చేయాలని అన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా బుధవారం కాగిన నిన్న కూడా రావడం జరిగింది. అన్ని మీకు ఉన్న తమ్మి ఏ టైంలో వెళ్ళినా వస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీకాంత్ అన్న కూడా ఆయన కూడా నిన్న తిరుపతిలో ఉంటే కూడా అన్న కంపల్సరీ రావాలని వీలు చేసుకుని రావాలంటే ఆయన కూడా రావడం జరిగింది. ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలన్న. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మల్లన్న రావడం జరిగింది. అన్న నీకు ప్రత్యేకంగా మేము అందరం ఆధారం తరఫున తెలుసుకోవాల్సి ధన్యవాదాలు చెప్తున్నా. మా పరిస్థితి మీరు గ్రహించండి, అవసరం అంటే మనం కొండ దగ్గర మనం వెళ్దాము. పరిస్థితి ఒకసారి దీనిపైన మీరు మాట్లాడవలసిందే కోరుతున్నాం.